హలో ఎవ్రీవన్, నేను తస్మి ఆదిభుజుని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే రోజు ఏం జరిగింది అన్నది చూడబోతున్నాం. సో ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా రెడీ అయితే పెట్టేసి కొన్నిటికి చూస్తూ ఉన్నారు కదా, నిజమేనండి, ఊరికి వెళ్తూ ఉన్నాము. సో మార్నింగ్ వచ్చేసేసి ఆ రోజు డోన్కి వెళ్ళే వర్క్ కూడా ఉండింది. సో బట్టలన్నీ కూడా అలా మంచం మీద పెట్టేసేసి డోన్కి వెళ్ళి ఈవినింగ్ 4:30, 5:30 అయితే డోన్ నుంచి కర్నూలుకి వచ్చాను. వచ్చినాక ఒక 1/2 hour టక 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 బట్టలని అన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని 7:00 కర్నూలు నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నాను అన్నమాట. సో ఈసారి నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ కూడా మాతో పాటు హైదరాబాద్కి అయితే వచ్చింది. తను హైదరాబాద్లోనే ఉంటుంది, మేము వెళ్తున్నాము అని అనగానే తన్ని కూడా డ్రాప్ చేయమని చెప్పంగానే ఇంకా నైట్ 7:00 అయితే బయలుదేరాము. ఆ రోజు అడ్డే ఎందుకో అలా బిజీగా అయితే అయిపోయింది అనమాట. అంటే ఆ రోజు డోన్కి వెళ్ళేసి వచ్చాను, మళ్ళీ మరుసటి రోజు వెళ్దాము అనుకుంటే మార్నింగ్ అంతా జర్నీతోటే సరిపోతుంది కదా, అర్లీగా కూడా లేయలేము. నైట్ అయితే ఒక గంట ఎక్కువసేపైనా మేల్కుంటాం, కానీ మార్నింగ్ 6:00 లేచి రెడీ కావాలి అంటే అమ్మ బాబోయ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈసారి మనం వెళ్తున్న హైదరాబాద్కి ఒక విశేషం అయితే ఉందన్నమాట. సో 7:00 అయితే మనం స్టార్ట్ అయిపోయాము. ఇంకా మంచిగా 8:39 ఆ టైంలో అయితే ఆకలి స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడో వెళ్తున్నదే ఉడిపి శ్రీకృష్ణ జడ్చల్లా దగ్గర అయితే వస్తుంది. ఉడిపి చాలా హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్, కర్నూలు టు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు. కానీ మాకు స్పెషల్గా ఒక ప్లేస్ అయితే చాలా ఇష్టం, ఉడిపి శ్రీకృష్ణ అన్నమాట. సో అక్కడ వచ్చేసేసి ఆ హోటల్ స్పెషల్, ఆ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి అంటే వెజ్ పాటియాలా అని ఒక డిష్ ఉంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మా ముగ్గురికి కూడా అది భలే నచ్చుతుంది అన్నమాట. నేను గ్రీషు మా హస్బెండ్ అయితే తిన్నాము, ధీరజ్ కూడా మేము టేస్ట్ చేపించినట్లు లేదు. అంటే మేము ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే ఈ డిష్ని తింటూ ఉండేవాళ్ళము కదా, అందుకు ధీరజ్ కూడా తిన్నట్లుగా అయితే లేదనుకుంటున్నాను. వాడితో వచ్చేటప్పుడు మేము హైదరాబాద్ టు కర్నూలు లెఫ్ట్ సైడ్ ఉండేటి వాటికి వెళ్తూ ఉంటాం కదా, రైట్ సైడ్కి అయితే వెళ్ళాము కదా. సో ఫస్ట్ అయితే ఒక స్టార్టర్ని అయితే చెప్పేసేసారు. అక్కడ చుట్టూ ఆంబియన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి ఒక్క చిన్న గ్లాస్లో అయితే చిన్న చిన్న మనీ ప్లాంట్స్ని అయితే వేసి ఇలా పెంచుతున్నారు. ఆశగా ఒక చెట్టే పెద్దగా పెరిగిపోవాలా అని కాకుండా అయితే చిన్న 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 ప్లాంట్ కూడా పెంచడము చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఫస్ట్ అయితే పన్నీర్ మెజిస్ట్రిక్ అయితే చెప్పారు, ఒక చిన్న స్టార్టర్ చాకల్లో ఉన్నాము. సో ఇదేనండి నేను చెప్పినటువంటి కర్రీ, వెజ్ పాటియాలా. ఆ రోజు సాటర్డే సో వెజ్జే తింటాము. ఎవరన్నా అటు సైడ్ కర్నూలు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఉడిపి శ్రీకృష్ణలో ఈ కర్రీని అయితే టేస్ట్ చేయండి. ఆ రోజు మీరు రైస్ తింటున్నప్పటికీ 2 butter naans అన్న తీసుకొని ఈ కర్రీని అయితే టేస్ట్ చేయండి, వావ్ అని అనాల్సిందే అన్నమాట. అంత టేస్ట్ నేను ఫస్ట్ ఎలా తిన్నప్పుడు టేస్ట్ ఉందో ఈరోజు తింటున్నప్పుడు కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ చేశారనమాట, ఏం మాత్రం తగ్గలేదు. ఇక్కడైతే నాన్స్ విషయానికి వచ్చాము. అంటే ఆ రోజు మాకు ఇస్తున్నటువంటి లేడీ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుంది. బటర్ నాన్ చెప్తే ఫస్ట్ టండూరి ఇచ్చింది. ఏంటమ్మా టండూరి ఇచ్చావు అని అనగానే మళ్ళీ బటర్ నాన్ అని అంటేనే బటర్ ఎక్కువ వేసుకొని వచ్చింది. తను ఎందుకు ఆ రోజు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి తెచ్చిచ్చింది. అయినాక మేమైతే తినేసేసామన్నమాట. కర్రీ సూపర్ ఉంది. ఆ తర్వాత నైట్ ఇంకా మాది జర్నీ అయితే ఉంది అని నేను మొజిటో అయితే తెప్పించేసేసుకున్నాను అనమాట. బ్లూ మొజిటో తెప్పించుకొని తాగేస్తూ ఉన్నాను. కొంచెము మనం తిన్న ఆ బటర్ నాన్ కానివ్వండి, ఆ కర్రీ కానివ్వండి కూర్చొని ఉండడం వల్ల అంతగా డైజెస్ట్ అవ్వదు కదా. సో చాలామంది ఇవి తాగద్దు అని అంటున్నారు కానీ అవి తాగకపోతే మనం ఇంకా మిగిలిన జర్నీ అయితే సాగదు కదా. ఏదో ఒకటి అయితే తాగాల్సిందే, అది డైజెస్ట్ అవ్వడానికి మింట్ అండ్ నిమ్మకాయ ఉంది కాబట్టి. ఇంకా గ్రీష్ గారు వచ్చేసేసి వాటర్ మిలాన్ అయితే చెప్పేసుకుంది. ఇంకా వాటర్ మిలాన్ గ్రీషు తాగేసేసి ఆ తర్వాత చిన్నగా అయితే మనం స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుల్ నిద్ర మోడ్ అయితే వస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా నిద్రపోలేదు, చాలా అంటే చాలా అలసిపోయాం. ఆ రోజు రిస్క్ జర్నీ అని కూడా చెప్పచ్చు. ఇంకా ఫుల్ సౌండ్ సాంగ్స్ అయితే పెట్టేసేసుకొని ఇంకా మాట్లాడుకుంటూ అలా మా జర్నీని అయితే కొనసాగించినాము. ఇంకా మరుసటి రోజు సండే కదా, వాళ్ళు ధీరజ్ వాళ్ళు హాఫ్ ఆ రోజు మాత్రం, మండే నుంచి ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. సో సండే వాడితో హ్యాపీగా గడపచ్చు అని ఇలా అయితే బయలుదేరి
సో ఫైనల్గా 11:45 అయితే అయింది. ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ని డ్రాప్ చేసేసి మేము ధీరజ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయేసేసరికి 12:15 అయితే అయ్యింది. ఇంకా చూడండి, మా లగేజ్ అంతా దించుకుంటూ ఇంకా వాడు కూడా మాకోసరమని మేల్కొని ఉన్నాడనమాట, వస్తున్నాము అని చెప్పగానే దట్ టు మరుసటి రోజు సండే, నో టెన్షన్ కాదు. సో నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయింది, ఇంకా వెళ్ళి టప్మని పడుకుందాము అన్నట్లుగా ఉండింది అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాను. ఈసారి హైదరాబాద్కి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, అందుకోసరం అని ఆ నైట్ టైం అయినప్పటికీ రావాల్సిన సిచ్యువేషన్ అనమాట. అది ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లలో చూసేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కలుస్తాను మరొక బ్లాగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.